ముందుగా ప్యాన్లో ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ నువ్వులు, 2 టీ స్పూన్లు ధనియాలు, 5 ఎండుమిరపకాయలు వేసి నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ మాడిపోకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. వీటన్నిటినీ పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సర్లో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్ సైజ్ చింతపండు తీసుకుని నీళ్లు కలిపి ఒక బౌల్ అంత రసం తయారు చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో తాలింపు కోసం నేను 3 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వాడుతున్నాను. ఈ రెసిపీకి నువ్వుల నూనె వాడితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో 1 టీ స్పూన్ ఆవాల్ని వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, గుప్పెడు వేరుశనకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత 3-4 ఎండుమిరపకాయలను వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి తక్కువ ఫ్లేమ్లో వేయించుకోవాలి. తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత అందులో చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయాక పచ్చి వాసన పోయింది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక తయారు చేసుకుని పెట్టుకున్న పొడిని వేస్తున్నాను. ఈ పొడి వేసిన తర్వాత చింతపండు చిక్కగా అవ్వటానికి ఇంకొక 10-15 నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్ చాలా థిక్గా ఉంది. ఇప్పుడు 1 ప్లేట్లో అన్నం తీసుకొని అందులో చింతపండు పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. రుచి చూసి మీకు నచ్చినట్లుగా ఈ పేస్ట్ని కలుపుకోవాలి. అన్నంలో పేస్ట్ కలిపిన తర్వాత కనీసం 20 నిమిషాల నుంచి 1/2 గంట వరకు నానితే ఆ ఫ్లేవర్ అంతా అన్నంకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. బొబ్బట్లు చేయడం కోసం నేను ఒక పెద్ద బౌల్లో 1/2 కప్ అంతా పచ్చిశనగపప్పుని వేస్తున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఇందులో సరిపడ నీళ్లు పోసి కనీసం 30 నిమిషాలు నానపెట్టాలి. ఆ తర్వాత ఈ నానపెట్టిన పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి సరిపడ నీళ్లు పోసి మూత పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 3-4 విసిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి. పప్పు బాగా సాఫ్ట్గా అయ్యేట్టు చూసుకోవాలి. ఒక బౌల్లో నేను 1 కప్ గోధుమ పిండిని వేస్తున్నాను. ఇందులో 1 కప్ అంత మైదా పిండి, కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇందులో సరిపడ నీళ్లు పోసి పిండి ముద్దని తయారు చేసి కాస్త ఒత్తి కలపాలి. ఈ పిండి ముద్దని కనీసం 1/2 గంట సేపు పక్కన పెట్టాలి. పప్పు పూర్తిగా ఉడికింది, దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు 1 వెడల్పాంటి ప్యాన్లో 3 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెక్స్ట్ 5-6 యాలకుల గింజల్ని తీసుకుని రోట్లో వేసి దంచుతున్నాను.
ఈ పొడిని ముందుగా నెయ్యిలో వేయాలి. ఇప్పుడు ఉడికించిన పప్పుని ఇందులో వేస్తున్నాను. మీకు ఇందులో తేమ ఎక్కువగా అనిపిస్తే ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత నేను 1 కప్ అంతా పంచదారని వేస్తున్నాను. నేను తీసుకున్న 1/2 కప్ పప్పుకి 1 కప్ పంచదార వాడుతున్నాను. సో ఇది 1:2 రేషియో. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలపాలి. ఇది కుక్ అవుతున్నప్పుడు ఇలా కలర్ చేంజ్ అవటం చాలా కామన్. సో ఈ ఫిల్లింగ్లో కూడా తడి అసలు లేకుండా ఈ మిశ్రమాన్ని పొడిగా ఉండేట్టు చూసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇది ఇలా గట్టిగా ఉంటేనే బొబ్బట్లు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక పీట మీద వేసి చపాతీలాగా వత్తాలి. ఈ ఎడ్జెస్ అన్నీ కాస్త పల్సగా ఉండాలి. దీనికి మధ్యలో ఫిల్లింగ్ని పెట్టి పిండితో అన్ని వైపుల నుంచి సీల్ చేస్తున్నాను. మీకు కావాలంటే వీటిని మందంగా కూడా తయారు చేసుకోవచ్చు. నేను మాత్రం కాస్త పల్చగా ఉండేట్టు ఒత్తుతున్నాను. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి దానిపైన పిండి బొబ్బట్లని వేసి కాల్చాలి. ఇది కాస్త రోస్ట్ అయిన తర్వాత పైన నెయ్యి రాస్తున్నాను. ఆ తర్వాత 2 వైపుకి తిప్పి నూనె రాయాలి. ఇది 2 వైపులా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవచ్చు. అంతే, ఈ రుచికరమైన బొబ్బట్లని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి.